హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద చిన్న పీసీ గేమర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జీటీఏ 5 ఫ్రెండ్స్. సో లాస్ట్ ఎపిసోడ్లో కనుక చూసుకుంటే మనం వచ్చేసి పోలీస్ ట్యాంక్ని ఒకటి రెస్క్యూ అయితే చేసాం, రెస్క్యూ చేసి తీసుకెళ్లి పోలీసులు కూడా ఇచ్చేసాం అనమాట. అండ్ ఫ్రెండ్స్, సో డగ్గన్ బాస్కి వాటి ట్యాంక్ ఎప్పుడైతే పోయిందనే విషయం తెలిసిందో, సో మనోడు వచ్చేసి లాస్ సాంటోస్లోకి అడుగుతూ పెట్టేశాడు. సో మనోడు ఎప్పుడైతే లాస్ సాంటోస్కి అయితే వచ్చాడో, అటు పోలీసులు ఇటు సిబిఐ ఆఫీసర్లు, సో అందరికీ ఒకటే టెన్షన్ అనమాట. ఎందుకంటే డగ్గన్ బాస్ లాస్ సాంటోస్లో ఉంటే కనుక సో టెన్షన్ మామూలుగా అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఫ్రెండ్స్, ఒక ఏబీఐ ఆఫీసర్ వచ్చేసి నన్ను ఈరోజు కలవడానికి ఇక్కడికైతే రమ్మంది. అండ్ ఆవిడతో పాటు బెనీ కూడా ఉన్నాడు. సో బెనీ వచ్చేసి పైన ఉన్నాడు కొండ మీద. సో వెళ్ళి మాట్లాడదాం ఒకసారి మన బెనీతో. అండ్ ఫ్రెండ్స్, ఈ బైక్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బిఎండబ్ల్యూ S1000RR. ఇది వచ్చేసి బెనీ బైక్ అనమాట. సో మన బెనీ బైక్ కాబట్టి దీనికి మోడిఫికేషన్ మాత్రం మామూలుగా చేయలేదు మనోడు. సో ఇంజన్ కానీ సౌండ్ స్పీడు అదంతా మామూలుగా అయితే లేదనమాట. ఒకసారి బెనీ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే మాట్లాడదాం మనోడితో. అసలు డగ్గన్ బాస్ లాస్ట్ సాంటోస్కి వస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ మనోడైతే వచ్చేసాడు. సో మనోడు లాస్ట్ సాంటోస్ నుంచి వెళ్ళే లోపు మనం ఉండేది ఏజ్ చేయాలి ఫ్రెండ్స్. సో మనోడైతే అసలు మనోడైతే ఉండకూడదు అనమాట. అండ్ ఈ కొండ అయితే చూసారా, సో ఇది ఎంత పెద్దగా అయితే ఉందో ఇది. సో బేసిక్గా చాలా పెద్ద కొండ ఇది. సో దీనిపైకి ఎక్కడానికి నాకు నిజంగా చాలా ఎక్కువ టైం అయితే పట్టింది. సో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాను. సో బెనీ ఎక్కడో ఉన్నాడని చెప్పేసి చెప్పాడు, కానీ మనం ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎందుకంటే బెనీ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు పైన, ఎందుకంటే టాప్లో ఉన్నాడు. మనం వచ్చేసి రాంగ్ రూట్లో అయితే వెళ్తున్నాం. ఓకే, ఏం పర్లేదు. సో ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం బెనీ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, సో నాకు వచ్చేసి బెనీ అయితే కనిపించాడు. బెనీతో పాటు ఎవరో ఉన్నారు, ఇవిడే అనుకుంటా మనకి ఎఫ్బిఐ ఆఫీసర్. వెళ్ళి మాట్లాడితే తప్పి తెలియదు ఫ్రెండ్స్, సో ఈవిడ ఎవరో ఏంటి అనే దాని గురించి. వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. హైరా, ఎక్కడికి రమ్మన్నా వింటరా బాబు, ఇదేమో ఇంత ఎత్తులో ఉంది ఇది. హైరామా, ఈవిడ వచ్చేసి ఎఫ్బిఐ ఆఫీసర్. సో నీకు ఫోన్లో అయితే చెప్పాను కదా ఈవిడ గురించి, ఈవిడ వచ్చేసి నీతో ఏదో మాట్లాడాలంట, అందుకని చెప్పేసి నేను ఇక్కడికి రమ్మన్నాను. హలో మేడం, హౌ ఆర్ యూ? హైరామ్, సో నేనైతే బాగానే ఉన్నాను. సో నీకు ఈ పాటికి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది, సో డక్కన్ బాస్ లాస్ సాంటోస్లోకి వచ్చేసాడని చెప్పేసి. హా మ్యామ్, సో నాకు ఆ విషయం అయితే తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే, నువ్వు కొన్ని రోజులు వాడి కింద అయితే పనిచేయాలి, అంటే వాడి గ్యాంగ్లో వచ్చేసి పనిచేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా నేను బెనీకి అయితే చెప్పాను. సో వీడు వచ్చేసి నీకు దారిలో అయితే చెప్తానమాట బెనీ వచ్చేసి. ఓకే బెనీ, రారా. ఓకే ఫ్రెండ్స్, సో మనోళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. సో ఏ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను వచ్చేసి కొన్ని రోజులు డగ్గన్ బాస్ కింద పనిచేయాలంట, కానీ నాకు ఆలోచిస్తేనే ఎందుకో భయం అయితే వేస్తుంది. కాకపోతే ఈ ప్లానింగ్ వచ్చేసి బెనీ ప్లానింగ్ కాబట్టి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనోడు వచ్చేసి ప్రాసెస్ అంతా మనకి చెప్తారంట. ఓకే, వెళ్ళే దారిలో అయితే అడగదాం మనోడిని, అసలు ఏం ప్లాన్ చేశారు ఏంటి అని దాని గురించి. ఓకే, ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇప్పుడు చెప్పరా, ఏం ప్లాన్ చేశారు ఇద్దరు కలిసి? ఏమీ లేదురామా. సో మనోడు వచ్చేసి ఒక హ్యాకర్ కోసం అయితే వెతుకుతున్నాడు. సో ఆ విషయం నీకు ఇంత ముందు కూడా తెలుసు, అందుకని చెప్పేసి మన ఫ్రెండ్ కూడా వాడు ఎత్తుకెళ్ళిపోయాడు ఇంత ముందు. సో దాని తర్వాత నువ్వు వెళ్ళేసి మనోడిని ఎలాగో ఇంటికి తెచ్చుకున్నావు, సో వాడిని అయితే హైడ్ చేసావు. ఇప్పుడు లెస్టర్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం అయితే మన డగ్గన్ బాస్కి ఎప్పటికీ తెలియదు. కాకపోతే ఏంటంటే, ఇంకొక హ్యాకర్ అయితే ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి శామ్. సో ఇప్పుడు డగ్గన్ బాస్ వాడి కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే, వాడు ఎక్కడ ఉన్నాడనే విషయం అయితే మనకి తెలుసు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆ హ్యాకర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడితో మాట్లాడి వాడిని డగ్గన్ బాస్ ఇంటికి తీసుకెళ్ళు. నీకేంటంటే, వాడి ద్వారా నీకు హౌస్ లోపలికి ఎంట్రీ అయితే దొరుకుద్ది. ఎంట్రీ దొరికిన తర్వాత ఒకసారి డగ్గన్ బాస్తో వెళ్ళి మాట్లాడు. సో నేను మీ కింద పనిచేద్దాం అనుకుంటున్నాను, సో మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పేసి ఒకసారి చెప్పు. ఏదో అలాగ ఒప్పించు డగ్గన్ బాస్ని. సో వాడి దగ్గర ఏంటంటే, కొన్ని రోజులు నువ్వు పనిచేయి. అసలు వాడి సైన్యం ఎంత ఉంది, వాడి ఆర్మీ ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు అనే విషయం ఒకసారి నువ్వు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని ఒకసారి అయితే మాకు చెప్పు. సో దాని తర్వాత ఏం చేద్దాం అనేది మనం అయితే ప్లాన్ చేసుకుందాం. సో ప్లానింగ్ అయితే బాగానే ఉంది, కానీ ఆ హ్యాకర్ నీ మాట ఏంటంటావా? ఆ హ్యాకర్కి నేను ఆల్రెడీ మాట్లాడానురామా. సో ఏ వాడి సైడ్ నుంచి ఏ ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఏంటంటే లైట్గా భయపడుతున్నాడంతే. సో ఎంతైనా డగ్గన్ బాస్ ఇంటికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో అలాగే మనోడు కూడా లైట్గా భయం అయితే ఉంది.
సో నువ్వు వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పి వాడిని అయితే తీసుకెళ్ళి అక్కడి నుంచి. ఓకే నేనైతే చూసుకుంటాను, ఏ ప్రాబ్లం అయితే లేదు. సో బేసిక్గా డగ్గన్ బాస్కి నువ్వు ఎవరో తెలియదు, సో ఆ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం లుక్ కన్నా చేంజ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు కూడా అసలు అప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి కొంచెం హెయిర్ స్టైల్ అంతా చేంజ్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి కొంచెం హెయిర్ స్టైల్ అంతా చేంజ్ చేయాలంట, ఎందుకంటే డక్కన్ బాస్ మనుషులు ఎవరు కూడా నన్ను గుర్తుపెట్టకూడదు అందుకని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చి చూస్తున్నాను, సో హెయిర్ స్టైల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. ఇందులో మనకి కావాల్సిన హెయిర్ స్టైల్ అయితే ఒకటి ఒక తీసుకుందాం. ఓకే ఈ హెయిర్ స్టైల్ అయితే బాగానే ఉంది, సో దీన్ని అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీంతోపాటు కొంచెం గెడ్డం కూడా చేంజ్ చేసుకుంటే బెటర్. ఓకే ఇక్కడ బియర్డ్స్లోకి వచ్చి కానీ చూస్తే ఇక్కడ వచ్చేసి ఫుల్ గెడ్డం ఉంది, సో ఫుల్ అయితే అవసరం లేదు మనకి, ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. సో దీన్ని అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి లుక్ అంతా చేంజ్ అయితే అయిపోయింది. సో డగ్గన్ బాస్ కదా, ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఇంకా మనల్ని. ఎరాబేని ఎలా ఉందిరా? సూపర్ గుందరామా. సో దీంతోపాటు కొన్ని క్లాత్ కూడా తీసుకోవాలి నేను. సో బేసిక్గా ఒక టీ షర్ట్, ఒక షార్ట్ కూడా తీసుకోవాలి, షూస్ కూడా చేంజ్ చేయాలి, ఇవైతే అసలు బాగాలేవు. ఓకే సో బట్టల షాప్ కూడా ఇక్కడే ఉంది పక్కన, సో అక్కడికైతే వెళ్దాం పదా ఫాస్ట్గా. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బట్టల షాప్కి వెళ్ళి కొంచెం చేంజెస్ అయితే చేసుకుంటాను. సో బేసిక్గా ఒక టీ షర్ట్ ఒకటి తీసుకోవాలి, అండ్ అలాగే షార్ట్ కూడా ఒకటి తీసుకోవాలి. నాకు తెలిసిన బట్టల షాప్ అయితే ఇక్కడ వచ్చేసి ఒకటి ఉండాలి, సో దాన్ని అయితే ఎత్తేసినట్టున్నారు. ఓకే సో దాని పక్కన ఇంకోటి ఉంది. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ సేల్ కూడా నడుస్తుంది, సో ప్రెజెంట్ వచ్చేసి మనకి సేల్స్ చాలా అవసరం అన్నమాట, సో అందుకని ఇది మనకి చాలా హెల్ప్ అయితే అవుద్ది. సో ఎక్కడికైనా చూసుకుంటే ప్రెజెంట్ షర్ట్స్ అయితే ఉన్నాయి, సో షర్ట్ అయితే మనకు అవసరం లేదు, ప్రెజెంట్ మనకి టీ షర్ట్ అయితే సరిపోద్ది. అండ్ ఇక్కడ నుంచి కన్నా చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ షర్ట్సే ఉన్నాయి, సో ఇవైతే అవసరం లేదు మనకి. సో బేసిక్గా హుడ్డీస్ అయితే కావాలి, సో హుడ్డీస్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే ఫ్రెండ్స్, సో ప్రెజెంట్ మనకి హుడ్డీస్ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట, సో ఈ హుడ్డీస్లో ఏదైనా మంచి హుడ్డీ ఒకటి తీసుకుందాం. ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేశాను, సో ఇందులో మనకి ఏది కూడా అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు, కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఈ హుడ్డీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో హుడ్డీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం కొన్ని షూస్ అయితే చేంజ్ చేసుకోవాలి, సో షూస్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుంటాను, సో బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి బ్లాక్ కలర్ షూస్ కూడా దొరికేసాయి. ఇప్పుడు ఒక షార్ట్ అయితే తీసుకుందాం, సో మనకి షార్ట్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే ఉన్న షార్ట్స్లో ఏదైనా బ్లాక్ కలర్లో కన్నా షార్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఈ షార్ట్ అయితే తీసుకున్నాను, సో మనకి షాపింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోదాం మనోడి దగ్గరికి, సో బేసిక్గా ఇప్పుడు నేను ఒక హ్యాకర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో దానికన్నా ముందు మనం బెనీని ఫ్యూల్ స్టేషన్లో వచ్చేసి డ్రాప్ అయితే చేయాలంట. ఓకే బెనీ, సో బండి అయితే ఎక్కే మనోడిని తీసుకెళ్ళి ఫ్యూల్ స్టేషన్ దగ్గర డ్రాప్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ అయితే వస్తాడు బెనీ కోసం, అందుకని చెప్పేసి మనోడిని తీసుకెళ్ళి ఫ్యూల్ స్టేషన్ దగ్గర డ్రాప్ అయితే చేస్తాను. అండ్ బెనీ బైక్ వచ్చేసి నేను తీసుకెళ్తాను, ఎందుకంటే మన హయాబూషా వచ్చేసి ఇక్కడ అందుబాటులో అయితే లేదనమాట, అందుకని చెప్పేసి ఈ బైకే తీసుకెళ్తాను ఇంకా. ఓకే ఇక్కడ ఎక్కడో ఫ్యూల్ స్టేషన్ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్యూల్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంది, ఇక్కడ తీసుకెళ్ళి ఒకసారి బెనీని డ్రాప్ చేసేద్దాం. ఓకే రామా, సో ఏంటంటే ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉండు, సో కూల్గా అయితే వెళ్ళు, సో ఏం ఆలోచించకు, నీ గన్స్ అన్నీ తీసుకెళ్ళు. ఓకే బెనీ, సో ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని గన్స్ ఉన్నాయి, సో నువ్వేం టెన్షన్ పడకు నా గురించి, సో నువ్వు మాత్రం కొంచెం కూల్గా అయితే ఉండు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన బిఎండబ్ల్యూ S1000RRని ఫుల్ స్పీడ్లో అయితే తీసుకెళ్ళాలి హ్యాకర్ దగ్గరికి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. వామో జస్ట్ మిస్.
కానీ బండి మాత్రం నిజంగా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు వచ్చేసి. ఈజీగా 200 అయితే వెళ్ళిపోతుంది స్పీడ్ వచ్చేసి, అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఎత్తుకుంటుంది. పికప్ మాత్రం అదిరిపోయింది బండికి. ఇప్పుడు ఏంటంటే నా టెన్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, సో బేసిక్గా డగ్గన్ బాస్ ఇంటికైతే వెళ్తున్నాం, అందులో ఒక్కడు గుర్తు పెట్టినా కానీ డగ్గన్ బాస్ అప్పుడే వేసేస్తాను నన్ను. అందుకని చెప్పేసి కొంచెం లుక్ కూడా చేంజ్ చేశాను. సో ఈ లుక్లో వచ్చేసి ఎవరు కూడా గుర్తుపెట్టలేరు. సో దాని గురించి అయితే ఏ టెన్షన్ అయితే అవసరం లేదు ఇంకా. సో ఆల్రెడీ బెనీ వచ్చేసి మన హ్యాకర్తో వచ్చేసి మాట్లాడేశాడు, సో టెన్షన్ అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి మనోడితో కొంచెం ధైర్యంగా మాట్లాడి మనోడిని తీసుకెళ్దాం. కానీ ఇప్పుడు డగ్గన్ బాస్కి హ్యాకర్స్తో పని ఏంటి అనే ఆ విషయం కూడా ఈ హ్యాకర్ ద్వారా మనకి తెలిసిద్ది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను డగ్గన్ బాస్ని కూడా ఒప్పించాలన్నమాట ఆడి గ్యాంగ్లో ఎలా అయినా సరే జాయిన్ అవ్వడానికి. ఒక ఫ్రెండ్స్, చాలా దూరం వచ్చిన తర్వాత మొత్తానికి హ్యాకర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. సో మనోడు హౌస్ ఏంటంటే చాలా దూరంగా అయితే కట్టుకున్నాడు, ఎవరితో ఏ ప్రాబ్లం లేకుండా. ఓకే లోపలికి అయితే వెళ్దాం ఇంకా. సో డోర్ అయితే లాక్ చేసి ఉంది, ఓ పని చేద్దాం బ్యాక్ సైడ్ నుంచే అయితే వెళ్దాం లోపలికి. ఓ బ్యాక్ సైడ్ నుంచి దారి ఉంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, సో మనోడు బ్యాక్ సైడే ఉన్నాడు, సో ఏ ప్రాబ్లం అయితే లేదు, వెళ్ళి మాట్లాడదాం. హలో డార్లింగ్, సో నీకు ఆల్రెడీ బెనీ అయితే ఫోన్ చేసి చెప్పుంటాడు, సో నేను వస్తానని చెప్పేసి వచ్చింది నేనే. ఓకే అన్న వెళ్దాం, కానీ నాకు మాత్రం కొంచెం లైట్గా భయం అయితే అవుతుంది. సో నువ్వేం టెన్షన్ పడకు, సో నేను ఉన్నాను కదా, సో నేను నీతో పాటే ఉంటాను, నువ్వేం టెన్షన్ పడకు, దా వెళ్దాం పదా. ఓకే ఫ్రెండ్స్, సో మనోడితో మాట్లాడైతే తీసుకెళ్తున్నాను మనోడిని. సో కాకపోతే ఏంటంటే మనోడు లైట్గా భయపడుతున్నాడు, అది కామను, ఎందుకంటే డగ్గన్ బాస్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా సరే భయం ఉంటుంది. కానీ నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి సో ఏ టెన్షన్ అయితే అవసరం లేదు, మనోడికి ఏ ప్రాబ్లం అయితే రాని మనం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డగ్గన్ బాస్ ఇంటికైతే వెళ్ళిపోదాం. సో డగ్గన్ బాస్ ఇల్లు ఇక్కడి నుంచి పక్కనే అన్నమాట, కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోదాం ఇన్ని. కానీ డగ్గన్ బాస్ ఇంట్లోకి జాయిన్ అవ్వాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడిని కొంచెం ఇంప్రెస్ అయితే చేయాలన్నమాట. సో ఇంప్రెస్ చేయడానికి వీని తీసుకెళ్తే సరిపోదు, సో అంతకు మించి ఇంప్రెస్ అయితే చేయాలి. సో ఏదైనా చేస్తానని చెప్పేసి అన్నాను కదా, సో చూడాలి, ఇంకా వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్, ఇంకా అసలు మనోడు ఏం చెప్తాడో ఏం చేయమంటాడో అని చెప్పేసి, అసలు జాయిన్ చేసుకుంటాడో లేదా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. జాయిన్ చేసుకుంటే బెటర్ అసలు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి డగ్గన్ బాస్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గేట్ అయితే లేదు, నేను బేసిక్గా దీని లోపల నుంచి అయితే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒకటి వేసారు గేటు, ఇంకా మనకి ఈ దారి దిక్కు అనమాట. సో ఈ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సో సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ మంది అయితే పెట్టేశారు ఇక్కడ. సో బేసిక్గా ఇంతకుముందు అయితే లేరు వీళ్ళందరూ, వెళ్ళి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, సో మనోడితో మాట్లాడడం అయితే జరిగింది. సో బేసిక్గా ఏంటంటే డగ్గన్ బాస్ ఉన్నాడా అని చెప్పేసి అడిగాను. సో ఉన్నాడు, సో వాడు వెతుకుతున్న హ్యాకర్ని అయితే తీసుకొచ్చాను కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. సో మనకి ఎంట్రీ అయితే దొరికేసింది అనమాట ఇంటి లోపలికి. కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడవచ్చు, సో గన్స్ కానీ బాంబ్స్ అసలు ట్యాంక్స్ కూడా పెట్టించుకున్నాడు మనోడు, మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. సో ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను, సో బేసిక్గా నా ఫ్రెండ్ కోసం వచ్చాను అనమాట. అప్పుడు ఏంటంటే డగ్గన్ బాస్ వచ్చేసి సిటీలో లేడు, కానీ ఇప్పుడు మాత్రం మనోడు వచ్చాడు. కానీ సెక్యూరిటీ మాత్రం చాలా ఎక్కువ అయితే పెట్టుకున్నాడు, అందుకే అనుకుంటా పోలీసులు కూడా అంత భయపడుతున్నాడు వీడి గురించి. కానీ మనం ఇక్కడ ఎలా అయినా సరే జాబ్ అయితే సంపాదించాలి ఫ్రెండ్స్, సో మనోడి దగ్గర ఎలా అయినా సరే జాయిన్ అయితే అవ్వాలి. ఓకే మనోడు వచ్చేసి బ్యాక్ సైడ్లో అయితే ఉన్నాడంట, సో అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడదాం మనోడితో. హౌస్ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ, ఒక మినీ ఆర్మీనే పెట్టుకున్నాడు మనోడు. ఏ పక్క చూసినా గన్స్, బుల్లెట్స్, బాంబ్సే కనపడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో డగ్గన్ బాస్ అయితే ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడదాం. సో అన్న మీరు హ్యాకర్ కోసం అయితే వెతుకుతున్నారు అనే విషయం అయితే తెలిసింది, సో అందుకని చెప్పేసి హ్యాకర్ అయితే తీసుకొచ్చాను. సో హ్యాకర్ అయితే నువ్వేనా అది? అన్న నేను కాదన్న, సో నా పక్కన ఉన్నాడు కదా ఈడన్న హ్యాకర్ వచ్చేసి. ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి నా రూమ్లో కూర్చోబెట్టు, సో నేను వచ్చి మాట్లాడతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, సో డగ్గన్ బాస్తో మాట్లాడడం అయితే జరిగింది. సో మనోడిని తీసుకెళ్ళి మన ఆఫీస్ రూమ్లో అయితే ఉంచమన్నాడు, సో అక్కడ తీసుకెళ్ళి అయితే పెడతాను మనోడిని ఇంకా.
ఒకటలేం. సో నువ్వేం ఆలోచించకు, సో డగ్గన్ బాస్ ఏం చెప్తే అది చెయ్యి, మనోడికి మాత్రం ఎదురు మాత్రం చెప్పకు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండే ఇక్కడ. సో నీకు వాడి రూమ్ అయితే చూపిస్తాను. సో బేసిక్గా నాకు కూడా తెలియదు, కానీ నాతో పాటు ఎవరిని కూడా పంపించలేదు మనోడు. సో ఇంట్లో వెతుక్కుందాం అసలు మనోడు రూమ్ ఎక్కడుంది, దాని లోపల ఆ కంప్యూటర్ ఎక్కడుందా అని చెప్పేసి. సో ఈ సైడ్లో వచ్చేసి రూమ్స్ అయితే లేవు. సో నాకు తెలిసి ఈ సైడ్ ఎక్కడో ఉండే ఛాన్స్ అయితే ఉంది రూమ్ వచ్చేసి. ఓకే ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అయితే ఉంది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే డార్లింగ్, సో నీకు కావాల్సిన రూమ్ అయితే దొరికేసింది. సో నువ్వైతే ఇక్కడే ఉండు, సో డగ్గన్ బాస్ వచ్చి నీతో మాట్లాడతానంట. ఈలోపు దేన్ని గెలక్ ఇక్కడ, నేను వెళ్ళేసి ఒకసారి హౌస్ అంతా చూసి వస్తాను అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయని చెప్పేసి. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, ఇక్కడ నుంచి అక్కడ కదలకు. ఓకే అన్న, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు బయట. సరే నేను చూసుకుంటాలే, నువ్వు టెన్షన్ పడకు. ఓకే ఫ్రెండ్స్, సో మనోని లోపలైతే పెట్టేసి ఒకసారి బయటికి అయితే వచ్చానమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం హౌస్ అంతా. సో ఎవరు కూడా నన్ను ఆపకుండా ఉంటే చాలు, అసలు మనోడి దగ్గర ఎంత ఆర్మీ ఉంది, ఎన్ని గన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఒకసారి చూసుకోవాలి. అయినా ఇక్కడ వచ్చి కొన్ని బాక్సులు అయితే ఉన్నాయి కదా, ఈ బాక్సులు. సో ఈ బాక్స్ లోపల ఎన్నో గన్స్ ఉంటాయి. ఓకే ఇక్కడ కొన్ని గన్స్ అయితే ఉన్నాయి, కొన్ని కార్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ ఏదో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, అసలు బ్యాక్ సైడ్ చూడాలి అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ వర్కర్స్ కూడా చాలామంది అయితే వచ్చేసారు ఫ్రెండ్స్, అసలు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అసలు ఎవరు లేరు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉంది. అసలే మనోడు ముసలోడు కదా, సో మనోడే హెల్త్ గురించి అనుకుంటా అంబులెన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న హాస్పిటల్ కూడా కట్టిస్తాడు. అండ్ ఈ సైడ్ ఏంటంటే ఒక గ్యారేజ్ కూడా పెట్టిస్తాడు, అన్ని వెహికల్స్ ఉన్నాయి. చాపర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చాపర్ కూడా ఉంది మనోడి దగ్గర. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, అన్ని గన్స్, అన్ని మిసైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మిసైల్స్ ఇవి. ఇక్కడ గ్యారేజ్ అయితే పెట్టించేసాడు. అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన డగ్గన్ బాస్కి స్పోర్ట్స్ కార్స్ అన్న, సూపర్ కార్స్ అన్న చాలా ఇష్టం అన్నమాట. సో దానికోసం ఒక గ్యారేజే పెట్టించేసాడు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా పనులు జరుగుతున్నట్టు ఉన్నాయి, ఎందుకంటే ఒక పెద్ద క్రేన్ కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్ మన ముందుగానే చూసుకుంటే ఒక ట్యాంక్ కూడా ఉంది. సో ట్యాంక్ కూడా తీసుకొచ్చేసాడు ఆర్మీ వాళ్ళ ట్యాంక్. సో ఆ రోజు కన్నా మనం ఆ పోలీస్ ట్యాంక్ని కన్నా రెస్క్యూ చేయకుండా ఉండే ఉంటే ఆ ట్యాంక్ ఇక్కడ ఉండేది. అది మాత్రం చాలా పవర్ఫుల్ ట్యాంక్ ఫ్రెండ్స్ అది. సో దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళి పోలీసులకు ఇవ్వడం చాలా ప్లస్ అయితే అయింది మనకి. కానీ ఆ విషయంలో డగ్గన్ బాస్ మాత్రం చాలా హట్ అయినట్టున్నాడు. సో మన అదృష్టం ఏంటంటే ఆ రోజు అక్కడ ఎంతమంది అయితే కాపలా కాశారో అందరినీ లేపేశాం కాబట్టి. రే ఒరే ఒరే ఒరే, ఏంట్రా నీ ధైర్యం, డగ్గన్ బాస్ ఇంట్లో అది డగ్గన్ బాస్ రూమ్లో సిగరెట్ కలుస్తున్నావా, అడగనో వచ్చాడు అనుకో అట్టే లేపేస్తాడు. ఇంతకు వచ్చారా డగ్గన్ బాస్? ఇంకా లేదన్నా, రాలేదాడు. సర్లే నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను డగ్గన్ బాస్తో. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను వెళ్ళి డగ్గన్ బాస్ ఒకసారి అయితే మాట్లాడతాను, ఎందుకంటే ఇక్కడ నా జాబ్ కూడా ఓకే చేసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, సో నేను వచ్చేసి డగ్గన్ బాస్తో ఒకసారి అయితే మాట్లాడాను. సో మనోడితో మాట్లాడిన తర్వాత ఏ విషయం తెలిసిందంటే, సో డైరెక్ట్గా మనోడు వచ్చేసి ఎవరిని కూడా జాబ్లో అయితే పెట్టుకోరంట. సో మనోడు జాబ్లో పెట్టుకోవాలంటే అసలు మన స్టామినా ఏంటి అనే విషయం అయితే ఒకసారి వాడికైతే చూపించాలంట. సో దానికోసం ఏంటంటే ఒక ల్యాంబోర్గిని కార్ అయితే ఉంది వాడు ఫ్రెండ్ దగ్గర. సో దాని అయితే తీసుకురావాలి మనం. అది వచ్చేసి అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాని దగ్గర హై సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో మనోడు అయితే కొంచెం టైం అయితే ఇచ్చాడు. సో ఆ టైం ఎండే లోపు అక్కడ వెళ్ళి కార్ తీసుకొని డగ్గన్ బాస్ కన్నా ఇస్తే మనోడు వచ్చేసి నన్ను గ్యాంగ్లో అయితే జాయిన్ చేసుకుంటారంట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఛాలెంజ్ మొత్తం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎలాగైనా సరే ఆ ల్యాబ్కి నీ కార్ తీసుకొచ్చి మనోడికి అయితే ఇచ్చేయాలి మనం. సో ఎందుకంటే కార్ తీసుకొచ్చి మనోడికి ఇచ్చేసిన తర్వాత మనోడు వచ్చేసి జాయిన్ అయితే చేసుకుంటాడు గ్యాంగ్లో. ఓకే ఫ్రెండ్స్, మనం కార్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం ఈ వాటర్ లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఆ లొకేషన్కి, ఎందుకంటే ఆ హౌస్ కూడా చాలా జాగ్రత్తగా అయితే కట్టుకున్నాడు మనోడు కూడా. వాడు కూడా ఒక గ్యాంగ్స్టరే. సో వాడు కూడా గ్యాంగ్స్టరే, కాకపోతే ఏంటంటే డగ్గన్ బాస్ అంత గ్యాంగ్స్టర్ అయితే కాదనమాట, ఒక చిన్ని గ్యాంగ్స్టర్. సో కాకపోతే ఏంటంటే మనోడి దగ్గర సెక్యూరిటీ మాత్రం ఎక్కువగానే ఉంటుంది మరి.
సో వాళ్ళందరినీ దాటుకొని ఎలా సరే ఆ ల్యాంబోర్గిని కార్ని అయితే తీసుకెళ్ళి డగ్గన్ బాస్కి తెచ్చేయాలి. ఇది చాలా రిస్కీ అయిన పని ఇది, కానీ ఎలా అయినా సరే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి వేరే ఆప్షన్ అయితే లేదు అందుకని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ సెక్యూరిటీ అయితే చూసారా, సో ఇక్కడి నుంచి కూడా అయితే ఉందన్నమాట సెక్యూరిటీ వచ్చేసి. ఓకే, ఇక్కడ ఎక్కువ సేఫ్ అయితే ఉండడం మనకి సేఫ్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ అనేది తీసుకుని సైడ్కి అయితే పెట్టించేస్తాను. అండ్ మన దగ్గర అన్ని గన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఆర్మర్ కూడా ఉంది. సో అంత ఈజీగా అయితే మనకైతే ఏం కాదు. సో దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి అయితే చూస్తున్నాను. సో చుట్టూ వచ్చేసి మనకి ఫెన్సింగ్ అయితే ఉంది. సో ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళాం. సో అటాక్ అయినా స్టార్ట్ చేయాల్సి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, మన దగ్గర ఎలాగో చాలా గన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్నైపర్ అయితే తీద్దాం. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనే ఆ విషయం అయితే తెలియాలి. ఇక్కడ నుంచి లైట్గా జూమ్ చేసి చూద్దాం అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కవర్ తీసుకొని అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి అయితే ఎవరు కనిపించట్లేదు, కొంచెం ముందుకైతే వెళ్ళాలి ఇంకా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇద్దరైతే ఉన్నారు. సో వీళ్ళనైతే లేపేద్దామా? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకని లేపినా కానీ ఈజీగా తెలిసిపోద్ది అందరికీ. సో బేసిక్గా మనకి డగన్ బాస్ ఇచ్చిన టైం చాలా తక్కువైతే ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ అటాకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేసేద్దాం హంటింగ్ వచ్చేసి. ఓకే, వీనైతే లేపేసాం, వీడిని కూడా లేపేసాం. ఇద్దరికి ఏంటంటే మనకి హెడ్ షాట్లే పడ్డాయి, సూపర్ అసలు. కానీ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారనే విషయం కూడా అంచనా కూడా వేసుకోలేదు కనీసం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. సో అందరినీ లేపేయాలి ఫాస్ట్గా. దానికన్నా ముందు నేను కొంచెం ఇక్కడ సేఫ్టీ అయితే చూసుకోవాలి. సో బేసిక్గా నా సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, ఇక్కడ తీసేద్దాం మన పిస్టోల్ వచ్చేసి. సో మన పిస్టోల్తోనే వాయించాలి అందరినీ. సో ఎన్ని గన్స్ ఉన్నా కానీ మన పిస్టోల్తో కొడితే మాత్రం చాలా చాలా గట్టిగా తగులుద్ది. వాము ఇక్కడ చాలామంది అయితే వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో దూకేద్దాం సేఫ్టీ. ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే అటాక్ చేయడానికి ప్లేస్ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ అయితే చూసుకోవాలి నేను ఇక్కడ నుంచి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం హంటింగ్ వచ్చేసి. ఒకటి కమాండ్ డైలింగ్స్ వచ్చేయండి వచ్చేయండి ఫాస్ట్గా వచ్చేయండి, టైం లేదు నా దగ్గర. అసలే డగ్గన్ బాస్ ఇచ్చిన టైం చాలా తక్కువ అయితే ఉంది, అసలు టైం అయితే లేదు, రండమ్మా ఫాస్ట్గా. ఎంత ట్రై చేసినా కానీ బుల్లెట్ తగ్గట్లేదు దీనికి. సో చూడాలి ఇంకా చాలామంది అయితే ఉన్నారు లోపల. ఫస్ట్ వీని అయితే లేపేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడికైతే పడింది. ఓకే, వీడైతే పోయాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు లోపల? సో దానికన్నా ముందు ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు. ముందు వీళ్ళని అయితే లేపేయాలి. సమాన్ డైలింగ్ స్పైక్ లేయండి. ఓకే, ఒకడైతే అయిపోయాడు, ఇంకా ఇంకొకడే ఉన్నాడు. సో మన దగ్గర బాంబ్స్ అయితే ఉన్నాయి కదా, ఒక బాంబ్ అయితే వేద్దాం ఇలా పైకి. ఓకే, అది ఆ ఫెన్సింగ్కి తగిలి మళ్ళీ వెనక్కే వచ్చింది. సో ఇంకా బాంబ్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా అటాక్ అయితే స్టార్ట్ చేసింది ఇంకా. ఓకే, కమాన్ కమాన్ బేబీస్, కమాన్ కమాన్, అసలు టైం అయితే లేదమ్మా నా దగ్గర, కొంచెం ఫాస్ట్గా అయితే రండి. ఓకే, వీడు కూడా పోయాడు. కమాన్ కమాన్ అప్ప, ఒక్క సెకండ్ ఉంటా రీలు పడింది, అది లెక్క. మొత్తం మ్యాగజైన్ అయితే కొట్టేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి. సో మనోడు దారి మాత్రం సూపర్గా అయితే కట్టుకున్నాడు ఇంటికి. సో హౌస్ మొత్తం చాలా హైట్లో అయితే ఉంటుంది, కానీ ఈ సైడ్ నుంచి కార్ తీసుకురాలేం. సో కార్ తీసుకురావడానికి ఆ సైడ్ నుంచి ఏదైనా దారి ఉందేమో చూడాలి. ఒకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకడు ఉన్నాడు పైన. సో వినైతే లేకపోతే ఫాస్ట్గా. ఓకే, ఒకడైతే పోయాడు, కానీ కింద మాత్రం చాలామంది అయితే ఉన్నారు అబ్బాయి ఇక్కడ. కానీ మనకు మాత్రం టైం అయితే అస్సలు లేదు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా ఇక్కడి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ తీసుకొచ్చేద్దాం కిందకి. కిందకు వచ్చిన తర్వాత అప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం అటాక్. ఓకే, ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది, ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లేపేయచ్చు అందరినీ. కొంచెం పైకి అయితే ఎక్కుదాం. కానీ పైకి ఎక్కడానికి లేదు ఫ్రెండ్స్. సో అనుకున్న దానికన్నా చాలా సెక్యూరిటీ అయితే పెట్టించాడు వీడు. అసలు డగ్గన్ బాస్ నన్ను ఎందుకు పంపించారా బాబు ఇక్కడ? నన్ను లేపేయడానికి పంపించినట్టు ఉంది డగ్గన్ బాస్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళి కొంచెం కవర్ అయితే తీసుకుందాం ఇక్కడ.
ఒక్కసారిగా నా కవర్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్గా అటాక్ అయితే చేసేయచ్చు. ఓకే ఇక్కడైతే కొంచెం సేఫ్గానే ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే అటాక్ చేసేద్దాం ఇంకా. ఓకే నన్ను పైనుంచి ఎవరో కాలుస్తున్నారు. ఓకే ఇక్కడైతే ఉన్నారా, నా దగ్గర ఆర్మర్ ఉన్నారా నాన్న, సో ఎన్ని బుల్లెట్లు కాల్చినా కానీ మనకైతే ఏం అవ్వదు. ఓకే పైన ఒకడు ఉన్నాడబ్బా, సో వీడి సంగతి చూడాలి ఇప్పుడు. ఓకే వీడు కూడా పోయాడు మొత్తానికి. ఎప్పుడైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హౌస్ లోపలికి, హౌస్ లోపలికి వెళ్తే తప్ప తెలియదు. వామ్మో వీళ్ళు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఒకడైతే ఉన్నాడు. ఓకే ఆడు కూడా పోయాడు, ఏ ప్రాబ్లం లేదు. ఒకడైతే స్టెప్స్ ఎక్కేస్తున్నాడు, వీళ్ళు కూడా లేపేద్దాం. ఈ సైడ్ నుంచి ఎవరో కలుతున్నాడు, ఎవడరాడు. ఓకే ఇక్కడ దాంకున్నావా ఇప్పటిదాకా, దాదా కిందకు వచ్చి సర్రంటూ జారుకుంటూ వచ్చాడబ్బా మనోడు. ఇంకా ఉన్నారు నాన్న పైన ఎవరైనా? ఓకే ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఓకే డలి ఓకే వీడు కూడా పోయాడు. ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి, కానీ లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఓకే ఎప్పుడైతే ఎక్కేయచ్చు అనుకుంటా పైకి, అసలు ఎక్కనివ్వట్లేదు ఫ్రెండ్స్ కనీసం పైకి. అసలు పైకి వెళ్ళి హౌస్ ఎలా ఉందో అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఒకవేళ హౌస్ కానీ బాగుంటే ఈ హౌస్ని నేను ఓన్ అయితే చేసుకుంటాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చాం. వీడి ఇంటి పైకి రావడానికి ఎన్ని స్టెప్స్ దాటాలో ఏంటో. ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టున్నారు కిందకి, పైన అయితే ఎవరు కనిపించట్లేదు. అందరు అయిపోయారే ఏంటి? అలా కాదు ఫ్రెండ్స్, హౌస్ మాత్రం నిజంగా చాలా పెద్ద హౌస్ అన్నమాట ఇది, సో దీనికి సెక్యూరిటీ మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఓకే ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, వెనుగలు లేపేద్దాం ఫాస్ట్గా. ఇంకా ఉన్నారా నాయన, ఎంతమంది ఉన్నారా నాయన? ఓకే ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. ఆ సైడ్ వచ్చేసి ఎక్కువ మంది అయితే లేరు కానీ ఈ సైడ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఓకే ఎలాగో మన గన్కి 100 మ్యాగ్జిన్ ఉంది కాబట్టి గొడవ లేదు, ఎంతమంది వచ్చినా ఈజీగా లేపేయచ్చు. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయిపోయినట్టున్నారు వీళ్ళందరూ. ఓకే ఫ్రెండ్స్ మనోడు కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అందులో ల్యాంబోగినీ వచ్చేసి అక్కడ ఉంది, సో మనకు కావాల్సిన గన్ను ఆ ల్యాంబోగినీ అనమాట కారు వచ్చేసి, సో దీన్ని అయితే తీసుకెళ్ళిపోతాం. సో దానికన్నా ముందు ఇక్కడ ఎవరూ ఉండకూడదు, సో వీళ్ళనైతే లేపేద్దాం ఫాస్ట్గా. ఇంకెంతమంది ఉన్నారా నాయన, ఇంకా లోపల ఏం చేస్తున్నారా ఇంత బీభత్సం జరుగుతుంటే? కానీ ఫ్రెండ్స్ సెక్యూరిటీ మాత్రం బీభత్సంగా అయితే పెట్టుకున్నాడు. అండ్ డగ్గన్ బాస్ కూడా మనకి స్టార్టింగే పెద్ద టాస్కే ఇచ్చాడు, ఎందుకంటే ఫ్రెండ్స్ మన కెపాసిటీ ఏంటి అనే విషయం అయితే డగ్గన్ బాస్కి తెలియాలి కదా, అందుకని చెప్పేసి మనకి ఇంత పెద్ద టాస్క్ అయితే ఇచ్చాడు ఇప్పుడు. ఓ ఒక నిమిషం ఉంటారు, నా గన్ రీలోడ్ పడింది, జస్ట్ రీలోడ్ పడింది అన్న అంతే. ఓకే ఫ్రెండ్స్ హౌస్ మాత్రం నిజంగా తిరిపింది అబ్బాయి ఇది, సో బేసిక్గా నేనున్న హౌస్ కన్నా నిజంగా చాలా బాగుంది ఇది. సో దీని లోపలికి వచ్చేద్దాం మనం. సో దీని లోపలికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గ్యాంగ్స్టర్ని తెలియపేయాలి, సో ఆ విషయం ఏంటి అనే విషయం అయితే మనం మళ్ళీ అయితే చూసుకోవచ్చు. ఓకే ఆల్మోస్ట్ అందరు అయిపోయినట్టే ఇక్కడ వచ్చేసి రోల్స్ రాయల్స్ కూడా ఉంది ఇక్కడ, కానీ మనోడికి ల్యాంబోగినీ కావాలంట, అందుకని చెప్పేసి ల్యాంబోగినీ తీసుకెళ్ళిపోదాం. ఇంకా ఎవడో ఒకటి ఉన్నారు ఫ్రెండ్స్, వీడిని కూడా లేపేద్దాం ఫాస్ట్గా. ఇంకొకడే ఉన్నాడు, వీడొక్కడే ఉన్నాడు, సో దీన్ని కూడా లేపేద్దాం. సో జస్ట్ నా పిస్టోల్ని వాడితే చాలు డార్లింగ్, నువ్వైతే అయిపోతావు. ఓకే ఫ్రెండ్స్ మొత్తాన్ని వీడు కూడా అయిపోయాడు, మ్యాగ్జిన్ మొత్తం కొట్టేద్దాం వీడికి. ఓకే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ల్యాంబోగినీ కారు వచ్చేసి ఇక్కడే ఉంది, సో దీన్ని తీసుకెళ్ళిపోతాం. ఇంకా కారు మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. కానీ ఈ కార్ తీసుకెళ్ళి మన డగ్గన్ బాస్కి అయితే ఇచ్చేయాలి, సో బేసిక్గా ఏంటంటే ఇది మన ఓన్ కార్ అయితే కాదు,
ఎంత కష్టపడి ఈ కాని దొబ్బేసినా కానీ దీన్ని మనం ఓన్ అయితే చేసుకోలేం. డగ్గన్ బాస్ని వేసేసిన తర్వాత మనకి ఇలాంటి కార్స్ ఎన్నో వస్తాయి. సో దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఫ్రెండ్స్ ఇంకా కార్ తీసుకుని హౌస్కి అయితే వెళ్ళిపోతాను మన డగ్గన్ బాస్ దగ్గరికి. మనోడు ఇంప్రెస్ అయ్యి నన్ను గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ కారు కూడా స్పీడ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. జమ్మని లాగేస్తుంది బండి వచ్చేసి. అండ్ సౌండ్ నాకు బాగా నచ్చింది దీన్ని. అయినా డగ్గన్ బాస్ని వేసేసిన తర్వాత ఈ కానీ మనం ఓన్ కార్ అయితే చేసుకుందాం. అప్పుడైతే బాగుంటుంది అసలు మనకి. ఓకే లోపల నుంచి కూడా చాలా బాగుంది. ఇంకా తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దీన్ని ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను డగ్గన్ బాస్ ఇంటి దగ్గరికి తోసేసాను. కార్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా కార్ తీసుకెళ్లి చూపించాలి మన డగ్గన్ బాస్కి, అసలు మనోడు ఇంప్రెస్ అవుతాడా లేదా అనే దాని గురించి. ఓకే దీన్ని కూల్గా తీసుకెళ్ళి పెట్టేద్దాం ఇక్కడ. వెళ్ళి మాట్లాడదాం ఫ్రెండ్స్ మన డగ్గన్ బాస్తో. ఇంకా ఓకే ఫ్రెండ్స్ సో మనోడు వచ్చేసి మనని గ్యాంగ్ లోపలికి జాయిన్ అయితే చేస్తున్నాడు. మొత్తానికి మనం డగ్గన్ బాస్ టీంలోకి అయితే జాయిన్ అయితే అయిపోయాం. ఇక్కడి నుంచి మనం అఫీషియల్గా డగ్గన్ బాస్ అనమాట. సో డగ్గన్ బాస్ మెంబర్. ఓకే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఛానల్ని కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.